மடத்தன் இல்லு சங்கர கொடுக்கு வேலாயுதம். బెయిల్ గ్రాంటెడ్. తెక్కినింటి వారసుడైన రామనయ్యప్పన్. బెయిల్ గ్రాంటెడ్. ఈశ్వర్ మేనన్ విశ్వనాథ్ నందగోపాల్. బెయిల్ రిజెక్టెడ్. గేమ్ యొక్క రూల్స్ అతికి మంచి ఎదుటి వాళ్ళని మృగములాగా కొట్టి ఒకటి చెయ్యి విరిచి కొట్టిన ఈ వ్యక్తి ఎప్పుడు విధులను అతిక్రమించే మృగములాగా ఉన్నాడు. ఇతని వల్ల సమాజానికి ఆపద. సార్ నందన్, ఈ ఛార్జ్ షీట్ మీరే కదా ఇచ్చింది సార్? ఇతను 7 రోజులు రిమాండ్లో సబ్ జైల్లో ఉంచండి. బెయిల్ గురించి తర్వాత ఆలోచిద్దాం. సార్ ప్లీజ్, యూ కెన్ గో సార్. వెళదాం నంద. వీళ్ళంతా ఎందుకు బ్యాట్ చేసుకున్నారు? నేషనల్ సర్వీస్ యొక్క వాలంటీర్స్. అలాగా సార్, ఇదే. నందా, నిన్ను జైల్లో వేసి ఇలా చూస్తూ ఉంటే మీ నాన్న ఏమిటి ఇంత ఇబ్బంది పడుతామని నాకు తెలియడమే లేదు. ఊరికి ఉండు, దీనికి నువ్వు కూడా కారణమే. మావయ్య కొన్ని నిర్ణయాలు తీసుకున్నారా? ఏంటి? చెల్లికి పెళ్లి చేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఇదిగో చూడు, తన చెల్లెల్ని నిన్ను కలిపి పెళ్లి చేయబోతున్నారు. మావయ్య ఒక పట్టు మీద ఉన్నాడు, వాళ్ళు అలాగే ఉన్నారు. నాన్న చెప్పేదే కరెక్ట్, అన్ని విషయాలకు అతనికి అర్హత ఉంది. ఇదిగో షార్జా నుంచి టికెట్ వీసా ఉన్ని పంపించాడు. ఈ పని కొప్పుకుని షార్జాకి వెళ్ళడానికి తయారుగా ఉంటే మాత్రమే నువ్వు మన ఇంటికి తిరిగి రావచ్చని మావయ్య నా దగ్గర చెప్పారు. నేను మావయ్య దగ్గర ఏం చెప్పాలి? నువ్వే చెప్పు. ఏమైనా కానీ నేను మళ్ళీ అక్కడికి తిరిగి రాను. నేను ఎన్నుకున్న విధంలో బాల్ని కొట్టి చూస్తాను. ఒకటి గోల్ అవుతుంది లేదా ఫౌల్ అవుతుంది, ఏదైనా నాకు సంతోషమే. అంతా ఏంటి ఇలా అంటున్నావు? ఎప్పుడు నాకు సపోర్ట్ చేసి కదా నాన్న దగ్గర మాట్లాడతారు. ఈసారి సపోర్ట్ చేయకండి, పనికి రానోడని చెప్పండి. నందా అదేంటంటే, వెళ్ళండి వెళ్ళండి. నువ్వు మా ఊరి ఆస్తిరా? ఆస్తి. ఈ కోచికి చాలా సంతోషంగా ఉందిరా. నిన్ను మంచి లెవెల్కి నేను తీసుకొస్తానురా. కావాలంటే చూడరా, తర్వాత ఆడబోయే ఫుట్బాల్ మ్యాచ్లో నువ్వే రా కెప్టెన్, చూడరా. సరే వస్తాను. ఏమిటి, ఏం కావాలి? నేను బయట వాళ్ళని మేము ఇంట్లో రానివ్వం. నాన్న నాకు ఇలాంటి కొడుకే వద్దు. బయటకు వెళ్ళని చెప్పలేదు, అసలు ముఖం చూడడం నాకు ఇష్టం లేదు. వెళ్తాను కానీ బయటికి కాదు, అబ్రాడ్కి. మీరు ఆశపడినట్టే షార్జాకు వెళ్ళడానికి నేను రెడీ. నువ్వు నిజంగానే చెప్తున్నావా లేదంటే అప్పుడులాగా అబద్ధం చెప్తున్నావా? ఇదేం అబద్ధం, నాటకం కాదక్కా. మీరందరూ నన్ను నమ్మండి, నేను అబ్రాడ్కి వెళ్తాను, అది కూడా వీలైనంత త్వరలోనే. ఇంత యక ఇక్కడ ఉంటే నేను అంతా కోల్పోతాను. ఈ ఇంట్లో ఇంకా కోల్పోవడానికి ఏమీ లేదు. నన్ను పిచ్చివాడిని చేసి ఇంట్లోకి రావాలని ఎవరు అనుకోవద్దు. ఈ నాటకాలన్నీ నేను నమ్మను. రోడ్లో భిక్షగాళ్ళ తిరగడం అది ఈ కుటుంబానికి అవమానం. తప్పిపోయి ఇంట్లో పుట్టి చచ్చావు కదా, అందుకనే వదిలేస్తున్నాను. వేరేం చేయాలి? అన్నయ్య
షార్జాకి వెళ్తున్నాను. షార్జా, నేను తొందరగా అక్కడికి వెళ్ళాలి. అన్నయ్య ఇప్పుడు అక్కడికి వెళ్తేనే కదా ఉన్ని అన్న పెళ్లికి తొందరగా రావచ్చు. ఉన్ని అన్నయ్య వస్తేనే కదా నీకు ఆ ఇంజనీర్ అబ్బాయి దొరుకుతాడు. చూస్తూ ఉండకండి, ఉన్ని కాల్ చేయండి. వద్దు, నేను ఆల్రెడీ మాట్లాడేశాను. తొందరగా జాయిన్ చేయమని ఆ స్పాన్సర్ అరబీ చెప్పారు. రేపటికి టికెట్స్ బుక్ చేసేసాను. చూసావా, ఈ అరబ్ వాళ్ళంతా ఇంతే, ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేసేయాలంటారు. వాడి అల్లరితనం చెడుగు అంతా మారిపోయింది కదండి. లేదు, నేను అదే ఆలోచిస్తున్నాను. ఒక మనిషి నిమిషంలో మంచుడైపోవచ్చా? సరే, అంతా నేను చెప్పినట్టే చేసేయండి. ఎవరు సామి నువ్వు? సరే నేను వెళ్తాను. ఊరికి వస్తానని చెప్పరా, నువ్వు కొట్టడానికి 1000 గోల్స్ ఉన్నాయిరా. వెళ్ళొస్తాను. వెళ్ళదమ్మా. రే నందా, ఏంట్రా పారిపోతున్నావా? రే పనికి మాలోడా, నా ఎడం చేయిని విరగొట్టావు కదా, మళ్ళీ నిన్ను ఈ ఊర్లో కనుక చూశాను, నీ తలం నరికి ఫుట్బాల్ గా చేసుకుని దాంతో గోల్ వేస్తానరా. నీకు తెలీదు ఈ లోగు గురించి. ప్రేమగా ఉంటే విశ్వాసంగా ఉంటా, ద్రోహం చేస్తే నక్కలా మారతా. ఎక్కలేకపోతున్నానే. దమ్ముంటే రారా, మన ఇద్దరం తలబడి చూద్దాం ఈ లోగంటే ఏంటో చూపిస్తాను. రారా పనికి మాలోడా. పోరా, పోరా, నీ సంగతి తర్వాత తెలుస్తాను. ఫ్లైట్ వచ్చింది కాబట్టి తప్పించుకున్నావు. మిస్టర్ స్వామినాథన్, అయితే నువ్వు పని మొదలు పెట్టావా? అవును సార్. ఈ పని నువ్వు ఒంటరిగా చేయకూడదు, నీతో ఇంకొకడు ఉండాలి. అది అదెవరు సార్? కూర్చోని. ఓ, పేరు చాలా క్యూట్గా ఉంది. పేరు మాత్రమే క్యూట్గా ఉంటుంది, కానీ అతను అలా ఉండడు. కానీ నీకు సాయం చేస్తాడు, నీ కూడా పెట్టుకో. ఇప్పుడు ఆయన్ని ఎక్కడికి వెళ్ళి కలవచ్చు? ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు తనకి గిఫ్ట్ ఇచ్చే రోజు. అక్కడికి వెళ్తే కొచ్చెన్కి దొరికే గిఫ్ట్ నువ్వు స్వయంగా చూడాలి. లేదు, అది ఈ గిఫ్ట్ అంటే కొచ్చెన్ లాంటి వాళ్ళకి ఈ ప్రపంచంలో తరచూ దొరికే గిఫ్టే అది. ఇక్కడ అది అఫీషియల్. ఓకే సార్. తెలుగు ఇప్పుడే మొదలు పెట్టాను. చూడండి, అయ్యో ఆయన ఏం నేరం చేశారు? చెక్కులో దొంగ సంతకం చేస్తున్నంత మాత్రం ఇదే పని. లేదు, ఇంతవరకు కువైత్ కొచ్చుని మీరేనా? లేదు, కాయంగులు కొచ్చుని. నొప్పిగా ఉంది, లేక చలిగా ఉంటుందా? పోరా అతనికే, విడ టాక్సీ. ఇంకా మించి ఇక్కడ కనిపించకు. విసిరేయకండి, ఇది నా జీవితం, విరిగిపోతుంది. తీసుకోరా. 6.5 రెంట్ ఎంతో నీకు తెలుసారా? అది ఎప్పుడు సార్ అడగండి. అది ఎప్పుడిస్తానంటే ఒక రౌండ్ వేసి వస్తాను, ఆ తర్వాత 2 ప్యాకెట్లు ఫుల్ డాలర్స్ ఉంటాయి. నువ్వు రౌండ్ అయ్యి రౌండ్ అయ్యకుండా పోరా, అదంతా నాకు అనవసరం. ఎక్కడి నుంచి వెళ్ళిపో ఫస్ట్ నువ్వు, మళ్ళీ ఎక్కడంత రాకూడదు. ఏ రా, రాదాం. ఈ రోజు నా జేబు ఖాళీగా ఉండటం వల్ల ఎప్పుడు అలా జరుగుతుంది అనుకోకండి. చూడండి, ఏదో ఒక రోజు అపార్ట్మెంట్ కొంటాను. హలో మిస్టర్, దీన్నే కర్మఫలం అంటారు. నువ్వెవరు, జోషుడివా? అంటే జోషుడిని కాదు, కానీ జీవితం అంటే ఏంటో అని నాకు బాగా తెలుసు. ఇప్పటికీ మనం కొంచెం మాట్లాడదాం పద. కాయం కులం జూపిటర్ ప్యారలెల్ కాలేజీలో 7 ఎస్ఎస్ఎల్సి రాసి ఫెయిల్ అయిన బుద్ధిమంతుడు, కరెక్ట్? కరెక్ట్. ఊళ్ళో ఎవరిని అడిగినా షాక్ అయ్యే భార్గవి నిలయంలో మార్చి నెల అమావాస్య రోజు 12:30 గంటలకు పుట్టావు.
జుట్టు కత్తిరించే వాడి ముందు కూడా తల దించకుండా వీరమైన గౌరవమైన నాన్నగారి ఒకే కొడుకు. పక్కింట్లో అందమైన అమ్మాయిల దగ్గర పాటలు పాడి ఇంప్రెస్ చేసి లవ్ లెటర్ ఇచ్చినందుకు, ఊర్లో అందరూ నిన్ను వెంటాడి రాళ్లతో కొట్టినందుకు, ఫేక్ పాస్పోర్ట్ లో దొంగతనంగా సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చావు. Am I right? ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చి ఇలా దెబ్బలు తన్లు తింటూ ఇలాంటి ఒక అసహ్యమైన జీవితం అవసరమా? నేను వేరేం చేయాలి? నక్కకు నాకడం నేర్పించాలా? నీకు బాగా తెలిసిన పని శ్రద్ధగా చెయ్యి. అచ్చం ఒరిజినల్ లాంటి డూప్లికేట్ సిగ్నేచర్లు ఇవ్వడం అది నీకు బాగా తెలుసు కదా. థ్యాంక్స్. నువ్వే నా కంపెనీకి అవసరం. కంపెనీయా? ఎస్, ఈ రోజు నుంచి మనం ఇద్దరం ఒకే కంపెనీ. ఓకే.